హై వ్యూస్. రజనీకాంత్ని ఎన్టీఆర్ తన కారు నుంచి దించేశాడా? లేదు, రజనీకాంతే కారు ఆపండి అన్నగారని చెప్పేసి ఎన్టీఆర్ కారు నుంచి దిగాడా? ఎందుకు ఇది అంటున్నాను? మొన్న రజనీకాంత్ పెద్ద ఎన్టీఆర్ గొప్పతనం చెప్తూ, యుగ పురుషుడు, విశ్వనటుడిని చెప్తూ, చంద్రబాబు నాయుడు మంచి విజన్ ఉన్నటువంటి వ్యక్తి అని చెప్తున్న సందర్భంలో వైసీపీలో ఒకళ్ళ మించి ఒకళ్ళు మాట్లాడు, అందులో లక్ష్మీపార్వతి గారు వచ్చినారు. ఆమెమన్నారు, ఎన్టీఆర్ రామారావు గారికి వెన్నుపడి చంద్రబాబు నాయుడు పొడిస్తే దగ్గరుని మొత్తం హెల్ప్ చేసింది ఈ రజనీకాంత్. ఆ తర్వాత వచ్చి మరలా అన్నగారికి సారీ కూడా చెప్పాడు. అటువంటి ఇంకోసారి ఎన్టీ రామారావు గురించి మాట్లాడితే నేను ఊరుకోను అని చెప్పేసి అన్నారు. ఇక ఇప్పుడు ఆమె మాట్లాడిన తర్వాత టీడీపీ వాళ్ళు కావచ్చు, కొంత న్యూట్రల్ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, అసలు విషయం ఇదే అని చెప్పేసి అన్నారు. ఏంటది చెక్ చేస్తే ఓపెన్గా చెప్పాడట. ఎవరు కూడా అలా ఎన్టీ రామారావు ముందు ఓపెన్గా చెప్పలేపారట. బట్ ఈయన వెళ్ళి చెప్పాడట ఏమని, చంద్రబాబు నాయుడు కావచ్చు, మొన్న బాలకృష్ణ కావచ్చు, అనుష్టభుత్ ఎన్బీకేలో చెప్పిన వర్షన్ అయినా, ఓపెన్ హెడ్ విత్ ఆర్కేలో కొంతమంది టీడీపీలో ఆనాడు కూడా ఈరోజు వేరే వేరే పట్ల ఉన్న వాళ్ళు ఆయన చెప్పింది ఏంటి, లక్ష్మీ పార్వతి వల్ల మేము ఎన్టీ రామారావు డైరెక్ట్గా కలవలేకపోతూ ఉన్నాం, అండ్ కొన్ని కొన్ని పనుల విషయంలో కూడా ఆమె జోక్యం చేసుకుంటూ ఉంది, ఇది కరెక్ట్ కాదు, దయచేసి ఆమెని మీ భారీగా ఉంచండి మీ ఇంటిలో, మీ గుండెల్లో, కానీ రాజకీయాల విషయంలో పార్టీ విషయంలో ఆమె జోక్యంగా చేసుకోకూడదు. ఆమె కనుక అలా జోక్యం కనుక చేసుకుంటే పార్టీ రెండుగా చీలిపోతుంది, అండ్ రానున్న ఎన్నికల్లో పార్టీ ఓడిపోతుంది. ఇదే వర్షన్ అందరూ చెప్పున్నారు. బట్ ఎన్టీ రామారావు ససేమర కాదు కూడదు అన్నాడు. ఇక చివరి ఎఫర్ట్గా రజనీకాంత్ వెళ్ళి చెప్పాడట, అన్నగారు ఆమెను మీరు దూరం పెట్టండి అంటే ఎన్టీ రామారావు ఉండి అలా అనున్నాడో లేదో నాకు తెలియదు, వాళ్ళు చెప్పిన వర్షం చెప్తాను, బయట వైరల్ అవుతున్న వర్షం కరెక్టే కానీ కుదరదు బ్రదర్ అని చెప్పేసి అన్నాడట. ఆమె జోక్యం చేసుకుంటారన్నమాట వాస్తవమే, దానివల్ల మిగతా ఇబ్బంది పడుతున్నమాట వాస్తవమే, బట్ నేనైతే ఆమె జోక్యం వద్దని నేను అనలేను, ఆమె అలాగే ఉండేది అన్నాడు. సరే, అక్కడి నుంచి ఇద్దరు బయలుదేరాడు కారులో. బయలుదేరిన మూమెంట్లో రజనీకాంత్ మరలా అడిగాడట, చివరిసారిగా అడుగుతున్నాను అన్నగారు, ఇప్పటికే మీ మీద బాగా వ్యతిరేకత వాళ్ళు ఉన్నారు, మీరు ఇప్పటికే నన్ను దూరం పెట్టండి. అప్పటికే చంద్రబాబు నాయుడు హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు, చంద్రబాబు నాయుడు మీతో కొంతమంది, మీరే ముఖ్యమంత్రిగా ఉంటారు, మరలా మీరే పార్టీని బాధ్యతలు తీసుకుంటారు, నాది బాధ్యత, ఆమె దూరంగా పెట్టనని చెప్పేసి రజనీకాంత్ అన్నాడు. కాదు కూడదు, ఇక అది జరగని పని అని చెప్పేసి ఎన్టీ రామారావు అన్నారట. ఇక అప్పుడు రజనీకాంత్ అన్నగారు కారు ఆపండి అని చెప్పేసి కారు దిగేసి ఈ మారియట్ హోటల్ ఏదైతే ఉందో అక్కడికి వచ్చేసి ఇక ఆల్రెడీ నిరసన తెలుపుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎన్టీ రామారావుకి వ్యతిరేకంగా వాళ్ళతో కలిసిపోయారట. ఆ తర్వాత కూడా పలు సందర్భాలలో ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకత లేకపోగా ఆయన చేసిన మంచి పనులు ఏవైతే ఉన్నాయి బాగానే ఉన్నాయి అని చెప్పేసి ఆయనను కలుద్దామని చెప్పేసి అనుకున్న మూమెంట్లో, కలుద్దామంటే ఇన్ ద సెన్స్ ఓకే ఒక మీటింగ్ అనేది పెట్టేసి నార్మల్ అవుదాం అంతా ఒకటి అవుదాం అనుకున్న మూమెంట్లో కూడా ఈ లక్ష్మీపార్వతి ఆమె ఆయన వెనకలాగని చెప్పేసి మరొక కథ మొత్తం వైరల్ అవుతూ ఉంది. సో అప్పుడు నేను పక్కన లేను, నాకు అప్పుడు అంత వయసు లేదు, కాబట్టి వైరల్ అవుతున్న కంటెంట్ మేము ముందుంచుతూ ఉన్నా, ఏది నిజం ఏంటంటే మీరు కింద కామెంట్ కూడా తెలియచండి చాలా, అంతకుమించి ఏమిలా. ఇక ఆ తర్వాత రజనీకాంత్ వెళ్ళి ఎన్టీ రామారావుని కలవటం, క్షమాపణ చెప్పడం అదైతే జరగలేదని చెప్పేసి అంటున్నారు. మళ్ళీ లక్ష్మీపార్వతి అయితే ఆయన వచ్చాడు క్షమాపణ చెప్పడని చెప్పేసి అండి ఆమె అంటుంది. రజనీకాంత్ గురించి తెలిసిన వాళ్ళు కావచ్చు, టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఆ రోజు ఎన్టీ రామారావు గారు కారులో నుంచి రజనీకాంత్ దిగిన తర్వాత డైరెక్ట్గా వచ్చి వెళ్తే కలిశాడు, ఆయన ఇంకా వెనక తగ్గటం లేదు, మీరైతే ఇంకా ముందుకెళ్ళిపోండి అని చెప్పేసి రజనీకాంత్ చెప్పాడు. ఆ తర్వాత ముందుకెళ్ళున్నాం, జనాలకి అర్థం కావాల్సిన అయితే మొత్తం అర్థమైపోయినాయి, ఆడదాని వల్ల ఎన్నో రాజ్యాలే పోయినాయి, ఎంతోమంది వీరులే నాశనమయ్యారు, సో ఇక్కడ జరిగింది కూడా అదే, కాబట్టి ఇతను మంచి చేస్తే ఇతనితో ఉన్నాం, లేదంటే వేరే పార్టీని ఎన్నుకుందని వెళ్ళి జనాలు కూడా అనుకున్నారు, బట్ చంద్రబాబు నాయుడు అంతా మంచి చేశాడు అందుకే చంద్రబాబు నాయుడిని గెలిపించారని చెప్పేసి అంతా చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు చెప్పండి మీరు ఎవరో వర్షన్ కరెక్ట్, ఎన్ని పోటీ ఎవరు పొడిచారు, అండ్ ఎవరు మాయలో పడి ఎవరు చేతారు ఇబ్బంది పడ్డారు, ఆ తర్వాత ప్రజలు ఎవరిని నమ్మారు, ఎందుకు నమ్మారు, నిజంగా వెన్నుపోటీ అయితే నిజంగానే మోసం చేస్తే 1999 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచేవాడ చంద్రబాబు నాయుడు ఒకసారి ఆలోచించండి. 1995 చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత టెక్నాలజీ కావచ్చు, గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసినటువంటి విధానం కావచ్చు, ఆసుపత్రులు ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, టీచర్లు కావచ్చు,
ప్రభుత్వ ఉద్యోగులు అన్నవాళ్ళు 1995కు ముందు ఎలా ఉన్నారు, 1995 తర్వాత ఎలా ఉన్నా ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. అప్పుడు మీకు అర్థమవుతుంది జనాలు ఆయన ఎందుకు నమ్మారు, ఎందుకు గెలిపించారని. ఎన్టీ రామారావు శత జయంతి వేడుకలు జరుగుతున్నాయి కదా, రేపు మే 28 ఆయన బర్త్డే. సో ఈ కమిటీకి సంబంధించి కూడా ఒక కొంతమంది వ్యక్తులు నాకు పరిచయమే, నేను మొన్న ఏదో సందర్భంలో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పున్నారనమాట. ఎన్టీ రామారావు గారు చనిపోవడానికి ఒక 1-2 డేస్ బిఫోర్ కూడా ఆయన చంద్రబాబు నాయుడు పనితనం గురించి మొత్తం ఎంక్వైరీ చేయించడం, ఆయన దగ్గరికి వచ్చే డాక్టర్లు మిగతా వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళంతా చంద్రబాబు గురించి పాజిటివ్లో చెప్తూ ఉంటే ఓకే ఏదో అనుకున్నాము బట్ బాగానే చేస్తున్నాడు కదా, సరే త్వరలో కలుద్దాము అని చెప్పేసి ఆయన అన్నారండి. బట్ ఈలోపు అకస్మాత్తుగా చనిపోయాడు. ఆయన చనిపోవడానికి కారణం కూడా కొంచెం వేరే పర్సన్స్ ఉన్నాయండి, అది బయటికి చెప్పలేక అంతా మౌనంగా ఉంటూ ఉన్నారు. ఆయన చనిపోవటానికి ముందు ఆయన ఎవరు ఏ రకంగా ప్రెజర్ పెట్టారు, ఆయన ఏ రకమైన మందులు వాడేలా చేశారు, ఏంటి అదో పెద్ద స్టోరీ అని చెప్పేసి కొంతమంది చెప్తూ ఉంటారు. సో అంత ఇన్డెప్త్లో నేను ఎలా తెలుసుకోవాలి, బట్ ఒక్కడ మాత్రం నిజం చెప్తాను. ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఆరో చంద్రబాబు నాయుడు మిగతా కొంత పార్టీ ఏదైతే తీసుకున్నారో రాష్ట్రం బాగు కోసం పార్టీ నిలబడటం కోసం అన్నదే ఇప్పటికీ అందరూ చెప్తూ ఉంటారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు చేస్తున్న పనులు చూసి ఆయనతోటువంటి క్యాబినెట్ వాళ్ళు చేస్తున్నటువంటి డెవలప్మెంట్ రిలేటెడ్ కావచ్చు, వాళ్ళ మొత్తం టీం వర్క్ చేస్తున్న విధానం చూసి ఎన్టీ రామారావు గారు సైతం ఇంప్రెస్ అయ్యారని చెప్పేసి చాలామంది సన్నిహితులు కూడా చెప్తూ ఉంటారు. ఆ రోజు ఆయనకి ట్రీట్మెంట్ అందించిన వాళ్ళు కావచ్చు, ఆయనతో సన్నిహితం ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు.